హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చక్కటి వీడియో ఏంటి అనంటే, ఆడపిల్లలన్న తల్లులందరికీ కూడా ఉపయోగపడే వీడియో అండి ఇది. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లల తల్లులకి చాలా వరకు సంస్కృతి సాంప్రదాయాల గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఎందుకంటే వారికి పుట్టి పెరిగిన వాతావరణం అంతా కూడా పట్టణాల్లో ఉంటారు చాలామంది, అటువంటి వారికి తెలియదు. అటువంటి వారు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోలన్నీ నేను పోస్ట్ చేస్తున్నాను. ఎవరైతే నన్ను ఈ సాంప్రదాయం గురించి అడిగారో వారు ఈ వీడియోని ఉపయోగించుకోండి. అలాగే చాకలి వారి స్నానం అత్యంత ప్రధానమైనది ఈ రజస్వల అనే సంస్కృతి సాంప్రదాయంలో, ఐ మీన్ మనం చేసుకునే ట్రెడిషనల్స్లో భాగంగా చాకలివారు స్నానం చేయడం అనేది ప్రత్యేకమైనది. ఐ మీన్ చాకలివారి చేత అమ్మాయికి స్నానం చేయించడం అనేది ఒక ప్రత్యేకమైన, ఏమనొచ్చు దాన్ని అంటే, ఒక ప్రత్యేకత, వారికి ఒక ప్రత్యేకత. అలాగే మన ఇంట్లో జరిగే కార్యక్రమాల్లో వారిది ఒక స్థానం ఉండటం, ప్రతి ఒక్క వేడుకలోనూ వారి యొక్క అంటే అవసరం కానీ లేకపోతే వారిని మనం ఇలా ఉపయోగించుకోవడం కానీ, వారికి అలాగే వారిని ఉపయోగించుకోవడం వల్ల మనకి కూడా చాలా మంచిది, అలాగే ఇంటికి కూడా కీడు అనేది ఉండదు అని మన పెద్దల నాటి నుంచి చెప్తున్న మన సంస్కృతి అన్నమాట. అటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని ఈ రజస్వల అనే టైంలో, ఐ మీన్ మన ఇంట్లో జరిగే ఈ రజస్వల కార్యక్రమంలో ఎలా ఉపయోగించుకోవాలి, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనే విషయం ఈ వీడియోలో చూద్దాము. నేను ఎందుకు ఇలా చెప్పలేకపోతున్నానంటే, మీకు లాంటిదనే నేను కూడా ప్రతి విషయం కూడా తెలుసుకుని చెప్పడం వల్ల దాని మీద అవగాహన అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట. అదే మనకు తెలిసిన విషయం అయితే అనర్గళంగా మాట్లాడవచ్చు. ప్రతిదీ కూడా మనం తెలుసుకుని దాన్ని మనం ఆలోచించి కొంచెం అన్వయించుకుని మీకు చెప్పడంలో నాకు ఈ తడబాట అనేది వస్తుందన్నమాట. ఓకే, మెయిన్ విషయంలోకి వెళ్ళిపోతే, వారి చేత స్నానం ఎలా చేయించుకోవాలనేది వీడియో పెట్టాను నేను. వారి అవసరం ఎంత ఉంది అనేది కూడా వీడియో పెట్టాను. అలాగే వారికి స్నానం చేయించిన తర్వాత ఏమేమి ఇచ్చి పంపించాలనేది కూడా వీడియో పెట్టాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వారి చేత స్నానం చేయించాలని చెప్పాను కదా, అలా స్నానం చేయించేటప్పుడు ఆవిడతో పాటు మన పెద్ద ముత్తైదులు అందరూ కలిసి కూడా నలుగు పెడతారు అమ్మాయికి. ఆ టైంలో అమ్మాయికి ముందు హారతిస్తారు, స్నానం చేసిన తర్వాత కూడా హారతిస్తారు. అలా ముందు హారతి ఇచ్చే పాటని ఈరోజు మీకు నేను షేర్ చేస్తున్నాను. అమ్మాయికి నలుగు పెడుతూ ఉంటారు ఆ టైంలో, ఈ పాటని పాడుకోవచ్చు అండి. అలా పాడలేని వారు ఎవరైనా ఉంటే కనీసం ఇటువంటి పాటల్ని మనం ఇలా ఆడియో రూపంలో వింటూ కూడా మనం వేడుక అనేది చేయడం మన ఇంటికి ఒక ప్రత్యేకత. అలాగే తెలియని వారు చాలామంది కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే వీడియో అడిగారో వారికి ధన్యవాదాలు. ఈ హారతి ఇచ్చే పాటని ఈరోజు మీకు షేర్ చేస్తాను విత్ ట్యూన్, ఇంకా లిరిక్స్ తోటి షేర్ చేస్తున్నానండి. అంటే పెద్ద సోది అనుకునేవారు చాలామంది ఉంటారు, కానీ విడమర్చి చెప్పడమే సోది అని అంటే ప్రతి వీడియో సోది అనుకోవచ్చు. ఎందుకంటే కొంచెం మందికి తెలియని వారు ఇంట్రెస్ట్గా ఉంటారు, అన్నీ తెలిసిన వారికి అది సోదిలా అనిపిస్తుంది అనమాట. రెండింటికి డిఫరెన్స్ అదే అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే మీకు కావాల్సిన పార్ట్కి స్కిప్ అయిపోయి చూడండి వీడియో వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతే వీడియోని ఎలా అంటే ఆ పాటను ఎలా పాడాలి అనేది విత్ ట్యూన్ ఇంకా లిరిక్స్ తోటి షేర్ చేస్తున్నాను కదా. రారమ్మ రాసకి రాజీవలోచని నారీమణి నలుగు పెట్టంగా, రారమ్మ రాసకి రాజీవలోచని నారీమణి నలుగు పెట్టంగా, పరిమళాగంధము పచ్చకర్పూరము సుగంధపు ద్రవ్యము కస్తూరి విడియము, పరిమళాగంధము పచ్చకర్పూరము సుగంధ్రవా ద్రవ్యము కస్తూరి విడియము, రారమ్మ రాసకి రాజీవలోచని నారీమణి నలుగు పెట్టంగా, మల్లెలు జాజులు తెల్లని గులాబీలు చల్లని పన్నీరు సకుడీగా పంపెను, మల్లెలు జాజులు తెల్లని గులాబీలు చల్లని పన్నీరు సకుడీగా పంపేను, రారమ్మ రాసకి రాజీవలోచని నారీమణి నలుగు పెట్టంగా, సంపెంగ నూనె సుగంధపు నూనెలు సకుడీగా నీకు ప్రేమగా పంపెను, సంపెంగ నూనె సుగంధపు నూనెలు సకుడీగా నీకు
ప్రేమగా పంపెను. రారమ్మ రాసకి రాజీవలోచని నారీమణి నలుగు పెట్టంగా. ముత్తైదులంతా ముదముతో నీకు నలుగు పెట్టేమణి నారీమణి నీకు. ముత్తైదులంతా ముదముతో నీకు నలుగు పెట్టేమో నారీమణి నీకు. రారమ్మ రాసకి రాజీవలోచని నారీమణి నలుగు పెట్టంగా. నారీమణి నలుగు పెట్టంగా. నారీమణి నలుగు పెట్టంగా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదాలండి. పుదీనా పూలు పుదీనా పూలు సగం పుదీనా సగం పూలు.